అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోసిల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతో చక్కగా ఎకో బడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి గ్రంథం గురించి గత ఎపిసోడ్స్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఆ పుస్తకాన్ని మనకి వాడపల్లి శిరీష్ గారు అందచేయడం జరిగింది తెలుగులో. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే, కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నతలోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమస్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మరి ఆ పుస్తకంలో ఆవిడ అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న ఆవిడని ఎక్కువబడైను, అలాగే ఆవిడ సోదరుడు, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, అలాగే వాళ్ళ అమ్మగారు కూడా అందరూ కూడా అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్లే అని ఆవిడ తెలియచేయడం జరిగింది. ఆవిడ ఎంతోమందికి హీలింగ్ చేసి అనారోగ్యాల బారి నుంచి కూడా ఆవిడ కాపాడటం జరిగింది. అలాగే ఎన్నో ప్రేతాత్మల్ని పారద్రోలి వాటికి వెలుగుదారి చూపించడం కూడా జరిగింది. ఆవిడ ఎరుకతోనే ఎన్నో ఆత్మలోకాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి 5 పరిధుల వరకు, అంటే 5 తలాల వరకు ఆవిడ పూర్తిగా దేవతల, అంటే దేవతల గైడెన్స్తో, ఆవిడ చక్కగా దేవదూతల గైడెన్స్తో చక్కగా అవన్నీ ఆ తలాలన్నీ తిరుగుతూ అక్కడ ఉన్న విశేషాంశాలన్నీ కూడా ఆవిడ తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఆవిడ ఈ పుస్తకం ద్వారా మనకి ఎంతో అద్భుతంగా వివరించి చెప్పారు. అలాగే సోల్స్ ఎలాగ తన తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి, ఎప్పుడు ప్రవేశిస్తాయి, అవి వాటికి ఇష్టమైనప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ ఆత్మలోకాలకి మళ్ళీ వస్తూ ఉంటాయి, ఆ ప్రసవం జరిగే టైంలో ఆ సోల్స్, ఆ పిల్లల సోల్స్ బయటే నుంచుని చూస్తూ ఉంటాయి, అవసరమైతే తల్లికి సహాయపడడానికి ఆ సోల్స్ ఆ బాడీలోకి ప్రవేశించి, వాళ్ళ బాడీలోకి ప్రవేశించి ప్రసవ సమయంలో కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందజేస్తారని, ఇలా ఎన్నో ఉదాహరణలు ఆవిడ మనకి గత ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. మరి వాటన్నిటికీ కూడా కారణ కార్య సంబంధాలు ఉంటాయని అవగాహన చేసుకుని ఎప్పుడైతే తనను తాను క్షమించుకోగలుగుతారో అందులో నుంచి బయటపడగలుగుతారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఇంకా కొంతమంది అగ్నికి భయపడుతూ ఉంటారు, నీటికి భయపడుతూ ఉంటారు, దానికి కూడా కారణం పూర్వజన్మలకు సంబంధించిందేనని ఆవిడ ఎంతో మనకి చక్కగా విపులంగా తెలియచేయడం జరిగింది. మరి ఇంక ముందుకు వెళ్దామా. అలాగే వ్యసనాలు ఎన్నో ఉంటాయి, దాని గురించి కూడా మనకి ఇక్కడ మన రచయిత్రి చెప్తున్నారు. ఎక్కువ చాలామంది తన దగ్గరకు వచ్చి ఆత్మ ఎందుకు మద్యపానానికి మత్తు పదార్థాలకి బానిసగా ఎంచుకుంటూ ఉంటుంది అని అడిగారు. కొందరు వాళ్ళ పూర్వజన్మల్లో మద్యపానం మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యాఖ్యానిస్తూ ఉండేవారన్నమాట. అంటే ఎవరైనా ఆత్మలు అంతకుముందు జన్మల్లో వాళ్ళు మద్యపానం తాగిన వాళ్ళని, మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వ్యాఖ్యానిస్తూ వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉండేవారన్నమాట. కనుక ఈ జన్మల్లో వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అటువంటి జన్మ తీసుకుంటారట వాళ్ళు. అలాగే ఆత్మిక మార్గదర్శకులు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగిందన్నమాట. ఇలా చేస్తూ ఉంటుంది ఆత్మ ఎందుకు ఎన్నుకుంటుందంటే, ఆ మద్యపానం చేసేవాళ్ళని ఇంతకుముందు జన్మలో వీళ్ళు జడ్జి చేశారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళ పరిస్థితులను అవగాహన చేసుకునే అవసరం ఉంది. అంటే మనం ఎవరినైనా ఏ విషయంలో అయినా జడ్జి చేస్తే మళ్ళీ తిరిగి దానిని మనం పొందాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ కరెక్ట్గా మనకి రూఢి అవుతుంది. ఎవరినైనా వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళ మనం అలా జడ్జి చేశాము అంటే దాని యొక్క అనుభవం మనం మళ్ళీ తిరిగి పొందాలి. అది ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ తప్పనిసరిగా పొంది తీరాల్సి వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు మనం ఎవరిని జడ్జి చేయకుండా
చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. మరి మత్తు పదార్థాలతో వారి వారి శరీరాలని నాశనం చేసుకున్న చాలా ఆత్మల్ని చూడటం జరిగింది ఎక్కువ. వాళ్ళు వ్యసనాలను వదిలిపెట్టి తమను తాము నాశనం చేసుకోవడం మానే వరకు జన్మిస్తూనే ఉంటారు. ఈ వ్యసనాల నుంచి పూర్తిగా బయటపడి వాళ్ళని వాళ్ళు వాళ్ళ శరీరాలని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఆత్మపరంగా ఎదుగుదల లేదు. తను ఎందుకు వస్తున్నాడో ఈ భూమికి, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. వస్తూనే ఉంటున్నాడు, వెళుతూనే ఉంటున్నాడు. మద్యపానాలకి, మత్తు పదార్థాలకి అలవాటైపోతున్నాడు. ఇది తెలుసుకునే వరకు వాళ్ళు ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఎన్ని జన్మలైనా, అనంతకోటి జన్మలైనా తీసుకోవాల్సిందే వాళ్ళు. కొన్ని ఆత్మలు మద్యపానం, మత్తు పదార్థాల అనుభూతిని తెలుసుకోవడం కోసం కూడా వాటిని అలవాటు చేసుకుంటాయట, అనుభవాల కోసం. ఇది కూడా ఉంటుంది. ఈ అనుభవాల కోసం తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతకాలం తర్వాత నాకు ఈ అనుభవం చాలు అనుకుని ఏదో ఒక ధ్యాన మార్గంలోకో ఏదో ఒక మార్గంలోకి వచ్చినప్పుడు వదిలేస్తారు. ఇప్పుడు చాలామంది చూడండి, ధ్యానానికి ముందు నేను బాగా డ్రింక్ చేసేవాడిని, ఇప్పుడు తాగట్లేదు, నేను మా వదిలేశాను అని చెప్తారు. అలాగా కొంతమంది అనుభవం కోసం తెచ్చుకుని దాని తర్వాత సరైన మార్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని వదిలేస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే, ఈ చిక్కుకుపోయి అందులోనే ఉండిపోయి ఎంత చెప్పినా వినకుండా ఇంకా ఇంకా లోపలికి లాగబడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ మద్యపానం అనేది మనం చేసాము అంటే మన నాశనాన్ని మనం తెచ్చుకోవడమే, మన ఆత్మ ఎదుగుదల జరగదు. మళ్ళీ తిరిగి ఎన్నో జన్మలు ఎత్తుతూ దీంట్లోంచి బయటపడే వరకు ఆ జన్మ చక్రాల్లో కర్మచక్రాల్లో ఇరుక్కుని ఉండవలసిందే అని ఇక్కడ స్పష్టంగా మనకి ఎక్కువ చెప్తున్నారు. మరి పరస్పర ఆధారపడడం అనేది ఇంకొక ఆసక్తికరమైన జీవిత పాఠం. పరస్పరం ఆధారపడుతూ ఉండడం, కొందరు ఎప్పుడు కూడా ఎదుటివారి మీదే ఆధారపడుతూ నిరంతరం తమను తామను కోల్పోయి వలపన్ని ఎలాగైనా ఎదుటివారితోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు అనే భావంతో ఉండి వాళ్ళని ఎలాగైనా సరే తనతో పాటు ఉండాలని, వాళ్ళ ఎలాగైనా సరే వాళ్ళతోనే ఉండాలని చూస్తూ ఉంటారు. తమ మీద తమకు ఎక్కువ తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు, నా వల్ల ఏం కాదు, వాళ్ళు ఉంటేనే ఈ పని జరుగుతుంది, వాళ్ళు నాకు సహాయం చేస్తేనే జరుగుతుంది, ఇలా కూడా వాళ్ళని వాళ్ళు కొంత కోల్పోతూ ఉంటారన్నమాట. అలాగా ఇతరులే తమ మంచి చెడులు చూడాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అంటే నా మంచి నా చెడు వాళ్ళే చూడాలి, నాకేం తెలియదు, ఇలాగా వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇతరులపై ఆధారపడడం మానేసి వారిని వారు సంరక్షించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ఇతరుల మీద ఆధారపడిపోకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం, ఎవరైనా తీసుకువెళ్లాల్సిన వాళ్ళు రాలేదు, లేదా మనకి వెహికల్ రాదు, అప్పుడు మనం ఎలా వెళ్ళాలనే దానికి మనం ఆలోచించాలి తప్ప వాళ్ళు లేరు, నేను వెళ్ళలేకపోయే వాళ్ళు ఉంటే బాగుండేది వెళ్ళేదాన్ని, ఇలా మనం ఆలోచించుకుంటూ మనం వెళ్లాల్సిన చోటికి వెళ్ళడం మానేయకూడదు. అందుకని మనం ఏ పని చేయాలో అది మనం చెయ్యగలము, నాకు ఆ సాహసం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నేను అన్నీ చేయగలను అనే భావాలు మనలో పెంపొందించుకుంటూ ఇతరుల మీద ఆధారపడడం మానేసి మనల్ని మనం సంరక్షించుకుంటూ ఉండాల్సిన విషయాన్ని మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. అలా ప్రవర్తించడం స్వార్థపూరితమని, వారిని వారు అగౌరవపరచుకోవడం అని తెలుసుకోవాలి. ఎలాగా, ఇతరుల మీద ఆధారపడటం, వాళ్ళు వచ్చి నాకు సహాయం చేయాలి, వాళ్ళు నాకేం చేయట్లేదు, ఇలాంటి భావాలు వదిలేయాలి. అది అలా చేయడం వల్ల అది స్వార్థపూరితం అవుతుంది. అంటే మనకు పని కోసం వాళ్ళ పనులు ఎందుకుని వదిలి రావాలి, వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకని వాళ్ళ పనుల కోసం మనం వాళ్ళని ఆపేయడం, మన పని మనం చేయమండం, ఇది సరైన ఇది కాదు, వాళ్ళని అగౌరవపరచడం అని తెలుసుకోవాలి. మనమంతా క్రమంగా మన పరిస్థితుల మీదే దృష్టి సారించి మనకు మనం సహాయపడుతూ, అంటే మనం ఏదైనా ఒకటి చేయాలంటే దానికి మనం ఎలా చేయాలి, మన ఆధ్యాత్మిక శక్తి ఉంది మనలో, గొప్ప సోలే ఉంది, ఆ పరమాత్మే మనలో సోల్ రూపంలో ఉన్నాడు కదా. మరి అంత గొప్ప సోల్ని మనం కలిగి ఉండి మన ఆ దైవాంశే మన సోల్లో ఉన్నప్పుడు మనం ఇంకొకళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి. అందుకని మనకు మనం సహాయపడుతూ మనల్ని మనం స్వస్థత పరుచుకుంటూ సంపూర్ణంగా తయారవుతూ ఎదుటివారు మనకి ఏదో చెయ్యలేదు అనే విషయాన్ని వదిలిపెట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు రాలేదు కాబట్టి నేను వెళ్ళలేదు, నాకు ఆ పని అవ్వలేదు, వాళ్ళు నాకు ఆ పని చేస్తుంటే వాళ్ళు కొంచెం సహాయం చేస్తుంటే నేను ఇందులో ముందుకెళ్ళి ఉండేవాళ్ళను, ఇలాంటి భావాలతో మనం ఉంటాం. కానీ అవన్నీ వదిలిపెట్టేయాలి. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానమవసాదేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. ఉద్ధరేది ఆత్మనాత్మన, ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి పనులు వారే చేసుకోవాలి, మన పనుల కోసం ఇతరుల మీద మనం ఆధారపడరాదు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అలాగే మనం ఎవరి మీద కూడా వాళ్ళేదో చేయలేదు కాబట్టి నేను చేయలేకపోయాననే భావన వదిలేయాలి. మన ఆనందాలకు మనమే బాధ్యులమని, ఎదుటివారిపైన ఆధారపడి బాధపడడం వల్ల
మనమే కోల్పోతాము, మనల్ని మనమే కోల్పోతాము అని, మనం అత్యున్నత స్థితికి చేరుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవడం తెలియాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం ఎప్పుడు చేస్తాం, మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు కూడా మన మీద మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. ఇతరులపై అమితంగా ఆధారపడడం ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విరుద్ధము. అతిగా ఉండకూడదు, కొంచెం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి, అది కరెక్టే. కానీ అతిగా మాత్రం ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు ఉంటేనే ఈ పని జరుగుతుంది, వాళ్ళు లేకపోతే ఈ పని జరగదు, ఇలాంటి భావాలు వదిలేసేయాలి. అలా చేస్తేనే మనం ముందుకి ఎదగగలుగుతూ ఉంటాం, లేదా మనల్ని మనం కోల్పోతాము. అలాగే యేసుక్రీస్తు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లుగానే ఎదుటి వారిని ప్రేమించు అని చెప్పారు. అంటే నిన్ను నువ్వు ముందు ప్రేమించడం నేర్చుకోవాలి కదా. నువ్వు నిన్ను ప్రేమించుకోకపోతే ఇతరులను ఎలా ప్రేమించగలుగుతావు? నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుని ముందు నిన్ను నువ్వుగా అంగీకరించి నువ్వు ఒక ఆత్మ పదార్థానివి, నువ్వు ఒక గొప్ప సోల్వి అని, నువ్వు ఒక దైవానివి అని నువ్వు నిన్ను గుర్తించుకుంటే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు. అప్పుడు అదే వాళ్ళలో కూడా ఉంది, అహం బ్రహ్మాస్మి, అంతటా వ్యాపించు నా పరమాత్మ నాలోనే ఉన్నారు, నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటావో నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతావో తత్వమసి, అది నువ్వు కూడా అదే, నువ్వు తక్కువ కాదు, నేను ఏదైతే ఉన్నానో అదే నువ్వు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలిగినప్పుడే ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. అందుకే జీసస్ చిన్న మొక్కగా చెప్పేశారు ఇలాగా, నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లుగానే ఎదుటి వారిని ప్రేమించు. మహానుభావులందరూ ఇలాగే సూక్ష్మంగా చిన్నగా చెప్పేసి వదిలేస్తారు, దాంట్లో ఎంతో అంతరార్థాలు ఉంటాయి. మరి చాలామంది ఎదుటి వారిని గౌరవించి తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు, తగ్గిపోతూ ఉంటారు. అయ్యా బాబు అంటూ వాళ్ళ ముందు వంగిపోయి ప్రణామాలు చేస్తూ ఇలా ఉంటారనమాట. కానీ ఆయన చెప్పింది అది కాదు, ప్రేమించమని. ఇతరులను ప్రేమించమంటే వంగిపోయి కంగారు పడిపోయి వాళ్ళకి ఊడిగం చేస్తూ బానిసలుగా ఉండమని కాదు. భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో, ఎలా ప్రేమిస్తాడో అలాగే మనం కూడా వాళ్ళని అంతలా ప్రేమించాలి, అలాగే ఉండాలి మనము. భగవంతుడు ఎలా చూస్తాడు, మనలో ఉన్న దోషాలను చూడడు ఆయన, సాక్షీభూతంగా ఉంటూ ప్రేమతత్వాన్ని పంచుతూనే ఉంటాడు. అంటే ఈ ఆత్మ ఇది నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తోందని భగవంతుడు అర్థం చేసుకుని అవగాహనతో ఉంటాడు. అలాగే మనం ఇతరుల పట్ల కూడా వాళ్ళలో ఉన్న లోపాలని చూడకుండా వాళ్ళు చేస్తున్న దాన్ని మనం చూస్తూ అంగీకరిస్తూ ప్రేమతో ఉండాలి. ఏదైనా సరిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా కాదు ఇలాగా అని ఒక సలహా ఇవ్వాలి, అది వాళ్ళు వింటారా వాళ్ళు ఇష్టం లేదా మనం ఇంకేం చేయకుండా చూస్తూ ఊరుకోవడమే. అంతేగాని మనం ఇతరులని జడ్జిమెంట్ చేయరాదు. అలాగే ఏదైనా విషయం అవగతమయ్యే వరకు తిరిగి భూమిపైకి మనం వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక విషయం మనం అవగాహన చేసుకునే వరకు ఈ భూమిపైకి వస్తూనే ఉంటాం. త్యాగము అనేది నేర్చుకోవాలనుకోండి, మనకు ఒకసారి త్యాగం అనేది ఒక జన్మలో అవకాశం వచ్చింది, కానీ మనం త్యాగం చేయలేదు ఆ జన్మలో, అప్పుడు మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. అలా ప్రతిదీ కూడా అనమాట, ఏ జన్మలోనైనా మనం ఏదైనా వదిలిపెట్టేసిన ఉంటే అవి మళ్ళీ తీర్చుకోవడానికి వస్తూ ఉండవలసిందే. మరి కొంతమంది మనం ఈ భూమి మీద ఏమేమి నేర్చుకోవాలో అని ఉన్నాయో దాన్ని బట్టి ప్రస్తుత జన్మల్లో ఒక పాఠంగా కానీ లేదా 20-30 పాఠాలు కానీ ఒకేసారి నేర్చుకునేలాగా ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమో ఒకేసారి నేర్చుకోవడానికి వస్తారు, కొంతమంది ఏమో నెమ్మది నెమ్మదిగా 1-2 పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది 20-30 పాఠాలు నేర్చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ఎంచుకోవడం బట్టి ఉంటుందన్నమాట. నేను ఈ జన్మలో త్యాగము వినయము నేర్చుకుంటాను అని వస్తే దానికి సంబంధించిన పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ త్యాగం చేయాలంటే దానికి చాలా మనం ఎంతో ఒక ఎవరినైనా ఒకళ్ళని ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన వ్యక్తిని వదులుకోవాలి త్యాగం చేయాలంటే. అలాగే ఏదైనా ధన సహాయం ఎవరికైనా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బును వారికి ఇచ్చేయాలి. ఇలా ఎన్నో త్యాగాలంటే రకరకాలుగా ఉంటాయన్నమాట. ఆ త్యాగాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, దానికి తగిన పరిస్థితులు ఎదురైనప్పుడు, దానికి తగినట్లుగా సోల్ ప్లాన్ ప్రకారం మనం ఇక్కడ ప్రవర్తించే అవకాశాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలా 1, 2, 20, 30 అనేది మనం ఆ సోల్ అక్కడ ప్లాన్ చేసుకుని వస్తుంది, దాన్ని బట్టి నేర్చుకుంటూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి అన్ని పాఠాలు ఒకే జీవితకాలంలో నేర్చుకుంటాం. ఇప్పుడు మనందరం కూడా ఈ జన్మని ఆఖరు చేసుకోవడానికి వీలుగా ఎన్నో మన దగ్గర మిగిలి ఉన్నవన్నీ తెచ్చేసుకున్నాం, తర్వాత జన్మలకి మిగిల్చుకోకుండా అన్నీ తెచ్చేసుకున్నాం. అందుకే ఈ జన్మలో చాలామందికి కష్టాలు ఎక్కువ ఉంటున్నాయి, అనుభవాలు ఎక్కువ ఉంటున్నాయి. వాటన్నింటిని ఎందుకు తెచ్చుకున్నామంటే ఇంక ఇది ఆఖరు చేసుకుందాము, ఈ భూమి ఉన్నతమైన స్థితుల్లోకి వెడుతోంది కాబట్టి మనం కూడా ఉన్నత స్థితిని పొందుదాము అనే ఉద్దేశ్యంతో అందరం కూడా మనకున్న అన్ని కర్మలను తెచ్చేసుకున్నాం.
అందుకనే ఇప్పుడు మనం దేనికి కంగారు పడకూడదు. మన ఉన్నతమైన స్థితులు పొందడానికి, మన ఆత్మ అవగాహన పెంచుకోవడానికి, మన కర్మలన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన గావించుకోవడానికి ధ్యానము అనే ఆయుధం ఉంది కదా మన దగ్గర. ఆ ధ్యానము అనే ఆయుధంతో మన జన్మ జన్మల కర్మలన్నీ మనం ప్రక్షాళన గావించుకుంటున్నాము ఈ జన్మలో ఫ్రెండ్స్. అది మన అదృష్టం. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనకి ఆయుధం అందజేయబడింది. అదొక వజ్ర కవచం. ఆ వజ్ర కవచాన్ని మనం తొడుక్కుని ఉన్నాం. మనకెందుకు భయం? అందుకని మనం అలాగే ముందుకు సాగుతూ ఉందాం. అలాగే ఒక్కొక్కసారి అన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ఒకే జీవితకాలంలో తెచ్చుకోవడం జరుగుతుంది. కనుక ఆత్మ తను నేర్చుకోవాల్సిన పాఠాలను అభ్యసించడంలో నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడు కూడా ఆత్మ తన పాఠాలు ఏమేమి నేర్చుకోవాలో దాంట్లోనే ఆలోచిస్తూ ఉంటుంది. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అభ్యాసం పూర్తయ్యే కొద్దీ ఆత్మలోకంలో ఆత్మ ఉన్నత తలాలకు పురోగతి చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అభ్యాసం ఎంత చేసుకుంటూ ఉంటే ఆత్మలోకంలో ఆత్మ ఉన్నత తలాలకు పురోగతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ అనుభవాలు పొందుతూ ఉంటే ఈ అనుభవాలు అక్కడికి వెళ్ళి ఆ అనుభవాల ద్వారా ఆత్మ తలాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఉన్నత తలాల వైపు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం మరొకటి ఉంది. మన పరిస్థితులకు మనం బానిసలు అవ్వడం అవసరం లేదు. ఏ పరిస్థితికి మనం బానిసలు అయిపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు వాటంతటవి మారినా, మనం మార్చినా, మన జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని ఒకవేళ మనం పరిస్థితులను బట్టి ఒకవేళ మనం మారిపోయినా, మనల్ని పరిస్థితులు మార్చేసినా, మనం చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి కదా. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని ఆనందోత్సాహాలతో మనం గడపచ్చు. ఆనందం అనేది మనలోనే ఉంది. లేదా పరిస్థితులతో పోరాడుతూ కూడా జీవితం ఎంతో దారుణంగానూ ఉండేలాగా కూడా మనం తెలుసుకోవచ్చు. పరిస్థితులతో పోరాడుతూ దారుణంగానూ తయారు చేసుకోవచ్చు, లేదా ఆనందోత్సాహాలతోనూ గడపచ్చు. అది మనదే ఎన్నిక. మన ఎంపికను బట్టే మనం ఈ భూమి మీద ఉంటాం. మన జీవితాన్ని ఎలా, ఏ కోణం నుంచి చూస్తున్నాం అన్న విషయం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక అవగాహన ఉన్నప్పుడు ఆత్మ కోణంలో కనుక మనం చూస్తే ఏది తప్పు అనిపించదు, ఏది ఒప్పు అనిపించదు, ఏది కష్టం అనిపించదు, ఏది బాధ నష్టం అనిపించవు. అంతా ఆనందంగానే అనిపిస్తుంది. ఆ ఆత్మ కోణం ప్రకారం మనం చూడాలి. అదే ఆత్మసాక్షిగా ఉండడము అంటే, ఆత్మానుసారిగా ఉండడము అంటే, ఆత్మ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలా చేస్తున్నప్పుడు ఆత్మ కోణ దృష్టితో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతాం. మరి మనం యాదృచ్ఛికంగా కానీ లేదా ఆకస్మికంగా కానీ ఈ భూమి మీదకి రాలేదు. ఏదో యాదృచ్ఛికంగాను రాలేదు, ఆకస్మికంగాను రాలేదు. మన జీవితాన్ని మనం శ్రద్ధగా గమనించుకోవాలి. మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్న విషయం చాలా ముఖ్యం. మనం ఈ భూమి పైన ఎన్నో నేర్చుకుని ఉన్నతమైనటువంటి స్థితికి చేరి అత్యంత ప్రేమ స్వరూపాలుగా తయారవ్వాలి. అంటే మనలో ప్రేమను నింపుకోవాలి. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ? బేషరతు ప్రేమ, షరతులు లేని ప్రేమ, ఫలితాన్ని ఆశించని ప్రేమ. భూమి పైన నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ అయిపోయాక మన ఆత్మలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉత్తీర్ణత పొందుతాయి. ఇక్కడ అన్ని పాఠాలు పూర్తయితే ఇంక భూమి మీదకి మనం తిరిగి రావాలంటే రావచ్చు, రాకూడదు అనుకుంటే రావాల్సిన అవసరం లేదన్నమాట. ఉన్నత తలాలకు వెళ్ళిపోతాం మనం. దాన్నే మనం భౌతిక మరణం అని సంబోధిస్తూ ఉంటాం. మన ఆత్మలు ఈ లోకంలో ఎంతో కష్టపడుతున్నా భౌతికంగా వాటికి కారణాలు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆత్మపరంగా అది తమ సముపార్జించుకున్న జ్ఞానానికి అవసరం. అందుకని ఆత్మ ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం భౌతికంగా మానసికంగా బాధపడచ్చు, కానీ ఆత్మ మాత్రం ప్రతి విషయానికి చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మరి ఇప్పటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.